గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనము కొయ్య బొమ్మ అనే పాఠాన్ని నేర్చుకుందాము కొయ్య అనే లక్డీకా లక్డీకా యా లక్డీక గుడియా కొయ్య బొమ్మ కొయ్య బొమ్మ ఆడవేమిటి పాటలెన్ని చెప్పినా పాడవేమిటి కొయ్య బొమ్మ కొయ్య బొమ్మ ఆడవేమిటి పాటలెన్ని చెప్పినా పాడవేమిటి కొయ్య బొమ్మ కొయ్య బొమ్మ తాగవేమిటి అమ్మ ఇచ్చు జున్ను పాలు తాగవేమిటి కొయ్య బొమ్మ కొయ్య బొమ్మ తాగవేమిటి ఇచ్చు జున్ను పాలు తాగవేమిటి కొయ్య బొమ్మ కొయ్య బొమ్మ తినవు ఎందుకు అయ్య తెచ్చిన మిఠాయిలు తినవు ఎందుకు కొయ్య బొమ్మ కొయ్య బొమ్మ తినవు ఎందుకు అయ్య తెచ్చిన మిఠాయిలు తినవు ఎందుకు తినవు ఎందుకు కొయ్య బొమ్మ కొయ్య బొమ్మ ఆడవేమిటి అంటే కట్టెతో చేసిన బొమ్మ ఆడలేదు కదా అందుకోసము పిల్లలు ఆ బొమ్మతో అడుగుతున్నారు ఇలా నువ్వు ఆడవి ఎందుకు అని యహపర్ చిత్రమే దేఖే బచ్చేసీ కేడియా పూచ రే హెకి తుమ్మ ఖేల్తీ క్యూ నే హో అమారే సాత్ పాటలన్నీ చెప్పినా పాడవేమిటి హ తుమారే సా బహుత్సారే గానే గా పరంటు తు ఏ గా సారే బచ్చే రీహో ఇస్తా ఉయ్య బొమ్మ కొయ్య బొమ్మ తాగవేమిటి అమ్మ ఇచ్చు జున్ను పాలు తాగవేమిటి పిల్లలు ఆ కట్టె బొమ్మతో అమ్మ ఇచ్చే పాలు ఎందుకు తాగటము లేదు నువ్వు మేము మేమందరము తాగుతున్నాము మరి నువ్వు మాత్రం తాగటము లేదు అని ఆ బొమ్మతో అడుగుతున్నారు बच्चे वह गुड़िया से पूछ रहे हैं कि माँ हमें दूध देती है हम पी रहे हैं परंतु तुम क्यों नहीं पी रही हो इस तरह उस लकड़ी के गुड़िया से पूछ रहे हैं को्य बोम कोयम तीनऊू तऊकू और वह गुड़िया से आ बोम तो इला अड़ अय्या अंटे नागार नानागार मिठाई लूवे तिन्ले अड़तु पिताजी जो लाए मिठाई लाए उसे भी तुम क्यों नहीं खा रही हो इस तरह उस गुड़िया से सारे बच्चे पूछ रहे हैं कोईया बोमा यानी लकड़ी का गुड़िया लकड़ी की गुड़िया से यह बच्चे चित्र में देखिए बच्चे उससे यह इस तरह से बात कर रहे हैं ये तो क्यों तुम हमारे साथ क्यों नहीं खेल रही हो और तुम दूध क्यों नहीं पी रही हो और तुम पिताजी जो मिठाई लाए हैं उसे तुम क्यों नहीं खा रही हो इस तरह बच्चे उस गुड़िया से बात कर रहे हैं పిల్లలు కొయ్య బొమ్మతో ఇలా మాట్లాడుతున్నారు నువ్వు తాగవేమిటి ఆడవేమిటి తినవు ఎందుకు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు ఎందుకంటే బొమ్మలు ఆడలేవు కదా బొమ్మలు బొమ్మలే అందులో ప్రాణం ఉండదు కానీ ఆ పిల్లలకు ఏమీ తెలుసు ఏమీ తెలియదు इस तरह बच्चे उस गुड़िया से बातचीत कर रहे हैं क्योंकि उस गुड़िया में प्राण नहीं है इसीलिए वह नहीं खेलता है और दूध नहीं पीता है और ना ही मिठाई खाता है तो बच्चों मैं आशा करती हूँ कि आपको यह पाठ समझ में आया हो आया हो तो मेरे वीडियो को लाइक कीजिएगा और अपने मित्रों को शेयर कीजिएगा और मुझे सपोर्ट करने के लिए मेरे चैनल को सब्सक्राइब कीजिएगा धन्यवाद